నువ్వు నా స్థాయి చిన్నది నీ స్థాయి పెద్దది అని అనుకున్నప్పుడు నీ కుమారుని పంపించు లోకేష్ గారిని నేను అంటాను కుప్పంలో చూద్దాం ఎంత మంది ప్రజలకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో ఎంత మందికి అమ్మఒడి అందిందో ఎంత మందికి రైతు భరోసా వచ్చిందో కంటి వెలుగు కింద ఎంత మందికి మంచి జరిగిందో సున్నా వడ్డీకి మహిళలకు ఎంత మంచి జరిగిందో అడుగుదాం రండి అక్కడికి వెళ్ళి నీ హాయములో వెంతిచావు అది కూడా మాట్లాడదాం రానికి ధైర్యం ఉంటే ఒక్క సంవత్సరంలోనే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నువ్వు దోచుకున్నటువంటి దాదాపుగా 3 లక్షల కోట్లు ఇక్కడ అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన 40,000 కోట్ల నుంచి పైగా కాంట్రాక్టర్లకు బిల్లులన్నీ పెండింగ్ పెట్టి పోయినటువంటి నువ్వు 100 కోట్ల ఖజానా అని చెప్పి నీ పేపర్లోనే రాయించినావు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే రోజు 100 కోట్ల ఖజానాతో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మరి అదే టైంలో అదే రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం తిరగకుండానే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం గొప్పతనం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఈ రోజు కాలర్ ఎగరేస్తున్నా మేము కారణం మా నాయకుడు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో తూచ తప్పకుండా అమలు చేస్తున్నాడు మేము చెప్తున్నాం మేమే తీసుకెళ్తాం ఇంటింటికి రేపొద్దున మేనిఫెస్టో ప్రజలే టిక్ వేయమంటాం ఈ 2 పేజీల మేనిఫెస్టోలో మేము చెప్పింది ఏది చేయలేకపోయినాం అనేటువంటిది మాట్లాడదాం ధైర్యం ఉంటే మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీకు కూడా మేనిఫెస్టో మా మేనిఫెస్టో కాపీలు మీ నాయకులు మీ కార్యకర్తలు కూడా ఇస్తాం మీరు ఇల్లు తిప్పండి ఆ ధైర్యం మీకు లేదు ఎంతసేపు వ్యవస్థను మేనేజ్ చేయాలి మీడియాలో మాట్లాడుకోవాలనేటువంటి ఆలోచన నీకు చేస్తావు ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక గొప్ప ఆర్గనైజేషన్ రాజ్యాంగం అంటుంది ఆ ఎలక్షన్ కమిషన్ కన్నా ఈయనకు రమేష్ కుమారే గొప్ప అంటాడు ఎలక్షన్ కమిషన్ వద్దంట ఆయనకు ఎలక్షన్ కమిషన్ కన్నా రమేష్ కుమారే గొప్ప అంటాడు అదేం ఆశ్చర్యకరము ఆయన ఆయన యొక్క ఆదేశాలతో ఆయన కావాల్సినటువంటి ఎస్పీలు ఆయన కావాల్సినటువంటి కలెక్టర్లతో ఆయన మన పాలన కొనసాగించాలంట ఓడిపోయి సిగ్గులేక దాన్ని ఆత్మవంచన చేసుకోకుండా మళ్ళా ఈయన చెప్పినట్టు జరిగేసి అధికారులలో అందరినీ గుప్పెట్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు నేను చేస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది నీ జీవితం అంతా మేనేజ్మెంట్ స్కిల్సే ఇది చంద్రబాబు నాయుడు గారు నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను ప్రజలు విధ్వంసకరమైన పాలన అన్న మాటలకి నీకు ధైర్యం ఉంటే కుప్పం నుంచే స్టార్ట్ చేద్దాం రా ఎవరిది విధ్వంసకరమైన ప్రభుత్వమో ఎవరిది సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచించిన ప్రభుత్వమో ప్రజలతో దగ్గర పోయి విందాం గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని విలాసవంతంగా మొన్న వచ్చావు కరోనా పీరియడ్లో ప్రజలకు ఏదైనా చేస్తావు ఇక్కడి నుంచి ఏదైనా చెప్తావు సలహాలంటే వచ్చావు మహనాడు గురించి మాట్లాడుకున్నావు వైజాగ్ గురించి కూడా ఆలోచన చేయకుండా 100 కార్ల ర్యాలీతో మళ్ళీ ఇంటికి చేరుకున్నావు నువ్వు నీ కొడుకు ఇద్దరు ఎందుకంటే ఆడు విలాసంగా బ్రహ్మాండంగా ఉంది మీ జీవితం 300 కోట్లతో బంగ్లా కట్టుకున్నారు కదా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఆడ ఎంజాయ్ చేస్తూ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే బురదలేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు చిత్తశుద్ధి లేదు మీకు ధైర్యం లేదు విమర్శలు చేయడం మీకున్నటువంటి ఏదో ఎల్లో మీడియా మీకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఊహలతో మీరు ఏదో చేస్తామనుకుంటున్నారు గతంలో మీకు గుణపాఠం చెప్పారు ప్రజలు అయినా మీకు సిగ్గు రాలేదు భవిష్యత్తులో మీ పార్టీనే నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి వస్తుంది పార్టీకి గుర్తింపు కూడా రద్దు అయిపోతుంది త్వరలో మీరు ఇలాంటి ప్రవర్తనలు చేస్తే ప్రజలు మీ గుర్తింపునే రద్దు చేస్తారు